భారతదేశ రాజకీయాలు దాదాపుగా ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. గత 50 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటూ వస్తే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల తలరాతల్ని డిసైడ్ చేసే పరిస్థితి. గెలుపుని డిసైడ్ చేయలేకపోయినా గెలిచిన తర్వాత వాళ్ళ బిహేవియర్ని, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల ఎవ్వరూ కూడా ఎదిరించకూడదు అనేటువంటి మనస్తత్వాన్ని, ఆ భయాన్ని సృష్టిస్తూ పెంపొందిస్తూ దాన్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఓడిపోయిన వాళ్ళకైనా రాష్ట్రాల్లో, గెలిచిన వాళ్ళకైనా కూడా. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతే, బీజేపీ ఉన్నప్పుడు అంతే. కాంగ్రెస్లో కొంచెం ఏమన్నా తక్కువ ఉందేమో అంతే, బీజేపీ వచ్చాక కాంగ్రెస్ నేర్పించిన విద్యని బీజేపీ ఇంకా అద్భుతంగా అప్లై చేస్తూ ఈడీ అనండి, సిబిఐ అనండి, ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క సంస్థల్ని తమ జేబు సంస్థలుగా వాడుకుంటూ తమకి ఎదురు తిరిగిన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు వాళ్ళని డీల్ చేసేలాగా కేజ్రీవాల్ అనండి, జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ అనండి, చంద్రబాబు నాయుడు మీద ఒక అంశంలో ఓటుకు నోటు కేసు అనండి, రేవంత్ రెడ్డి మీద ఓటుకు, ఇట్లా కేసులు లేవని, వీళ్ళు ఏమీ చేయలేదని, కేజ్రీవాల్, జగన్, స్కిల్ డెవలప్మెంట్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఓటుకు నోట్లో ఏమీ చేయలేదని వాళ్ళు అమాయకులు అని నేను అనట్లా, నేను అసలు మాటే అనట్లా. ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నో తప్పులు చేస్తారు, వాటి అన్నింటినీ కూడా బయటికి తీయాలి డెఫినెట్లీ. కానీ ఆ సంస్థల్ని ఉపయోగించుకుని, జుడిషియలీలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఉపయోగించి కొన్నాళ్ళు మాత్రం వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ మాట వినేలాగా చేసుకుని ఆ తర్వాత వాళ్ళని పక్కన పెట్టేసే సిచ్యువేషన్. దాంతోపాటు కేవలం తమను ఎదిరించిన వాళ్ళని మాత్రమే జైల్లో పెట్టడమో, కేసులు పెట్టడమో, ఈడీని ఉసిగొల్పడమో ఇవన్నీ చేస్తూ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, అంటే బీజేపీలో చేరిపోయినటువంటి వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత చక్కగా తెల్లగా బయటకు వచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి కేసులు వాళ్ళ మీద ఉన్నా అవన్నీ కూడా వాటి సత్వరం వాటికి సంబంధించి ముందడుగు పడదు, ఆ కేసులు ముందుకు జరగవు. అట్లాంటి తెలివిగల బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్న ప్లేస్ అదే చేసేదేమో, నడుపుతున్నటువంటి వ్యవస్థ. ఇందులో తాను మన్నగలగాలంటే, తన మీద ఉన్నటువంటి అనేక కేసుల విషయంలో తాను గనక జాగ్రత్త పడగలగాలి అంటే ఖచ్చితంగా బీజేపీలో తన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్నటువంటి మాట. చాలామంది విలీనం చేసేస్తున్నాడు జగన్ బీజేపీలో అనేసి కూడా అన్నటువంటి మాటలు ఉన్నాయి. అట్లా అట్లా చంద్రబాబు ఉన్నా, జగన్ ఆ ప్లేస్లో జగన్ ఉన్నా చేసే బలవంతం పెడితే చేయాల్సిందే. సీరియస్ కేసులు పెట్టి కంపల్సరీ పేక మీద కాలేసి తొక్కుతున్నప్పుడు జగన్ అయినా చంద్రబాబు అయినా చేయాల్సిందే, లేదు మేము పోరాటం చేస్తామంటే ఇంక చేరికెళ్ళాల్సింది, రెండే ఆప్షన్స్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, అంటే ఎథికల్గా జనం మధ్య విలీనం చేయించేసుకుంటే సొంత బలం లేకుండా వచ్చింది బీజేపీ అంటారనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది. పైగా కూటమి బలం ఉంది కదా, నెమ్మదిగా కూటమిలో ఎదగచ్చు అనుకోవచ్చు, అందువల్ల విలీనం కాన్సెప్ట్ పక్కన పెట్టచ్చు. సో ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని చాలా తెలివిగా బీజేపీలోకి పంపిస్తున్నారు, బీజేపీ పార్టీలోకి తన వ్యక్తులను పంపిస్తున్నారు. గతంలో సీఎం రమేష్ అట్లాగే కదా పంపించారు చంద్రబాబు. సీఎం రమేష్ ఎవరు? కంప్లీట్గా టీడీపీ మనిషి. ఆయన ఎలక్షన్ తర్వాత, గత ఎలక్షన్ తర్వాత జగన్ గెలిచినప్పుడు, అక్కడ మోడీ గెలిచినప్పుడు, చంద్రబాబు దారుణంగా ఓడిపోయినప్పుడు తన వ్యక్తులు కొంతమంది అక్కడ ఉండాలనేసి ఆయన పంపించారు. ఆయనతో పాటు ఇంకో ఇద్దరు కూడా పంపించారు. అప్పట్లో కూడా ఇట్లాగే తెలుగుదేశం మీడియా సైలెంట్గా ఉంది, వైసీపీ మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి జగన్ గురించి టీడీపీ మీడియా ఇష్టం వచ్చి మారుతుంది, వైసీపీ మీడియా సైలెంట్గా ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మిథున్ రెడ్డి వెళ్తే ఏం హెల్ప్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి? ఖచ్చితంగా చాలా హెల్ప్లు ఉంటాయి, ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది కేంద్రంలో. ఏదైనా బిల్లు పాస్ చేసినప్పుడు రాజ్యసభలో, అట్లాగే లోక్సభలో ఆ బిల్లు పాస్ అయితే కానీ వెళ్ళదు, ఫస్ట్ లోక్సభకు రావాలి. లోక్సభలో కూటమితో పాటు మిగతా మెజారిటీ ఉంది, పాస్ అయింది వెళ్ళింది. రాజ్యసభలో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అసలు లోక్సభలో కూడా కొన్నిసార్లు అడ్డంకులు రావచ్చు, కొంతమంది ఇండిపెండెంట్లు తిరగబడవచ్చు. కూటమి పార్టీలో, నితీష్ కుమార్ పార్టీలో కొంతమంది ఎంపీలు తిరగబడితే కూడా మోడీ అనుకున్న బిల్లు పాస్ అవ్వకపోవచ్చు. నితీష్ కుమార్ చెప్పింది కంపల్సరీ వినాలనే ఉంది, చంద్రబాబు చెప్పింది కంపల్సరీ వినాలనే ఉంది, జగన్ చెప్పింది కంపల్సరీ వినాలనే ఉంది వాళ్ళ ఎంపీలు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఇద్దరితో సఖ్యతగా ఉండాలనేది నరేంద్ర మోడీ యొక్క ప్లాన్. మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చి ప్రభుత్వాన్ని రెండు మాటలు హిందీలో అనేసి వెళ్ళిపోతారు తప్ప ఎటువంటి చర్యలు ఉండవు. గత ప్రభుత్వం మీద ఉండో, 2014-19 తమ మీద ఎదిరించినటువంటి చంద్రబాబు మీద కూడా ఎటువంటి చర్యలు ఉండవు. వాళ్ళు ఏటీఎం లాగా వాడుకున్నారు పోలవరం అని ఒక ఆరోపణ చేసి వెళ్ళిపోయారు తప్ప, మోడీ తిరుపతిలోన ఎక్కడో ఏం వాడుకున్నారు ఏటీఎం లాగా, దాని మీద మేము బయటికి తీస్తాం నిజాన్ని నిజాలని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడము, ఎట్లా వాడుకున్నారు దాన్ని చూపించడము, ప్రూఫ్స్ ఏమీ ఉండవు, ఒక మాట అనేసి వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి జరుగుతుందని చిలకూరుపేట ఎక్కడ వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు ఆయన. ఎటువంటి ప్రూఫ్స్ని నిరూపించేటువంటి పరిస్థితి ఉండదు, అలిగేషన్స్ చేయడమే. అంత పెద్ద పిఎం అన్నాడంటే ఏదో చేశాడు జగన్, ఏదో చేశాడు చంద్రబాబు అని మనం అనుకోవడం కోసం అన్నమాట. మనం
సో అందరితో పాటు ఆయన కూడా పొలిటికల్ డ్రామా. సో ఈ డ్రామాలో భాగంగా తన వాళ్ళు కనుక బీజేపీలో ఉంటే తనకి ఒక సెక్యూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో జగన్ వీళ్ళలో కొంతమందిని అవినాష్ రెడ్డి అనండి. అవినాష్ రెడ్డి అయితే ఆయనకే అవసరం, ఆయన ఆల్రెడీ ఇరుక్కుని ఉన్నారు వివేకానంద రెడ్డి కేసులో. సో ఆయనకే కంపల్సరీ అవసరం. సో ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ఇట్లా కొంతమందిని బీజేపీలో పంపించే ఆలోచనలో జగన్ ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా విపరీతమైనటువంటి వార్తలు రాస్తుంది. గతంలో కూడా సాక్షి అట్లాగే రాసింది, చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఎంపీ సీఎం రమేష్ వాళ్ళందరూ వెళ్ళిపోతారని, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుంది, మేము వెళ్ళమని అప్పుడు అన్నారు వాళ్ళు అట్లాగే వెళ్ళి, ఇప్పుడు కూడా వీళ్ళు మేము వెళ్ళము అంటున్నారు. మిథున్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము వెళ్ళం అబ్బాయి అలాంటి ఏం లేదు అంటున్నారు. జగనన్నతోనే ఉంటా జీవితాంతం అని అంటున్నారు. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, వెళ్తారని నేనేం చెప్పట్లేదు. సో ఉన్న పరిస్థితులు అట్లాంటివి. ఎట్లా అయిపోయిందంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళది రాజ్యం. ఈరోజు దేశంలో ఎంత ఎంపీ అవ్వు నువ్వు, నీ నీ రాష్ట్రంలో నువ్వు ఎంత తోపైనా నువ్వు ముఖ్యమంత్రి అయినా లెక్క జమ లేదు. కేంద్రం చెప్తున్నట్టు కొన్ని విషయాల్లో కేంద్రాన్ని తల వంచాల్సిందే, లేదంటే కేసీఆర్ లాగా వాళ్ళ పరిస్థితి అయిపోయేలాగా చేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తున్నాయి ఈరోజు దేశంలో. సో మిథున్ రెడ్డి వెళ్తారా, వెళ్తే ఉపయోగం ఏంటి అనే దాని గురించి మీరు కామెంట్ చేయండి. జగన్ మైండ్ గేమ్ ఇదంతా అంటుంది టీడీపీ, లేదా అట్లాంటి గేమ్ ఏమీ లేదు నిజంగా. ఒకవేళ మైండ్ గేమ్ అయితే వెళితే అది జగన్కి ఎట్లా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి, రకరకాల బ్రేకింగ్ న్యూస్ అవన్నీ నేను కవర్ చేస్తున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక కొడితే ఆ వీడియోస్ అన్ని మీకు వెంటనే వస్తాయి. ఒకసారి షార్ట్స్ చూసాక డిసైడ్ అవ్వండి.